వైసీపీ సీనియర్ నేత పెద్ది రెడ్డి మీడియా తో మాట్లాడుతున్నారు తిరుపతిలో లైవ్ లో చూద్దాం పని చేస్తా ఉన్నాడు అది కూడా ఎలక్షన్ కమిషన్ గోపాలకృష్ణ ద్వివేదికి నేను అడ్రస్ చేస్తే దాని మీద ఏం చర్యలు లేదు ఇంకొక వైపు ఏం చెప్తాడంటే ఎలక్షన్ కమిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిందే చేస్తారని చెప్పి దానికి ఒక రంగు పూస్తాడు అట్లాగైతే ఈరోజు దాదాపు 11 మంది ఆఫీసర్లను ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారినే ఎక్కువగా దాంట్లో పెట్టుకొని ఈ ఎలక్షన్ విధులకు అంత 14 నియోజకవర్గాలకు కూడా నియమించుకొని వాడి ద్వారా అన్ని రకాల ప్రలోభాలు అన్ని రకాల మాకు నష్టం జరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి బయటకేమో వీరాలు వీరాలు పలుకుతాడు మరి ఇప్పుడు ఏదైనా ఉంటే నేను మీ పెద్ద కొడుకు మీ పెద్దన్న అంటాడు పెద్ద కొడుకు పెద్దన్న అంటే ఇప్పుడు ఆయన కానీ నేను కానీ ఇంకెవరినో ఉంటే మా ఇంట్లో మా తల్లిదండ్రిని లేదా మా అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను సక్రమంగా చూస్తామంటే సొసైటీకి అంతా తెలుస్తుంది ఆ విధంగా కాకుండా నువ్వు మీ తమ్ముడిని పట్టించుకోలేదు మీ సిస్టర్స్ని పట్టించుకోలేదు కడకు మీ తల్లిని కూడా పట్టించుకోలేదు మీ తల్లి మీద ఉండే జూబ్లీ హిల్స్ ప్రాపర్టీ కూడా నీ కొడుకు లోకేష్ మీద మార్చుకున్నావు ఇంత స్వార్థపరుడుగా ఉండి నువ్వు నేను పెద్దన్న పెద్ద కొడుకు మీకు అని చెప్పి ప్రజలకు నమ్మజెప్తే ఏ విధంగా అది మనం నమ్మాలో మీరు అర్థం చేసుకోవాలా మా చిత్తూరు జిల్లా వాళ్ళకైతే తెలుసు ఈయన గురించి ఇతను చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ఎన్నికల్లో కూడా చూసారు మీరు చెప్పింది ఏంది ఆయన 600 హామీలు ఇచ్చాడు చేసింది ఏంది అవన్నీ కూడా మర్చిపోయాడు దాన్ని ఏమంటారు సినిమా ఒకటి ఉంది గజనీ అని గజనీలో మాదిరి ఈ 5 సంవత్సరాల వ్యవహారం చేశాడు ఎన్నికల ముందు చెప్పింది చెప్పి ఈరోజు చూస్తే పసుపు కుంకల వల్లే మహిళలంతా ఎక్కువగా వచ్చారు మా పార్టీ మహిళల మద్దతుతోనే గెలుస్తుందని చెప్పాడు పసుపు కుంకం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు వారికి వడ్డీ లేని రుణాలు బ్యాంకులో ప్రభుత్వం బ్యాంకులు రుణాలు చెల్లిస్తే వడ్డీ లేని రుణాలు అంటే ప్రభుత్వం వడ్డీ చెల్లించాలి బ్యాంకులకు నువ్వు ఈ 5 సంవత్సరాలు దాని మాట ఎత్తుకోలేదు నువ్వు 10,000 ఇచ్చినా ఇంకా ప్రతి మహిళ మీద కూడా వాళ్ళని ఎత్తిన ఇంకా వడ్డీ డబ్బులే ఉన్నాయి ఇంకా అసలు విషయం మనం మర్చిపోవాలి ఆ రోజు ఏం చెప్పాడు మొత్తం మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు మరి ఈరోజు మళ్ళా మహిళలను మోసం చేయడానికి 4 సంవత్సరాల 9 నెలలు 10 నెలలు మర్చిపోయి 2 నెలల ముందు ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో 3 విడతలుగా 10,000 వేశాడు అదేవిధంగా రైతు భరోసా అని ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో మా నవరత్నాలు ఇప్పుడు 2.5 సంవత్సరం ముందర గుంటూరులో ప్లీనరీ సెషన్ జరిగింది ఆ ప్లీనరీలో ఆయన ప్రకటించాడు వాటిని ఎన్నికల ముందు కాఫీ కొట్టి పెన్షన్లు 1,000 రూపాయలు 2,000 చేయడం కానీ ఆ తర్వాత రైతు భరోసా కింద 3,000 ఒకసారి 4,000 వేసాడు నిజంగా ఆయనకు రైతుల మీద కానీ మహిళల మీద కానీ అక్కడ ఉంటే